నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. దిస్ ఇస్ గిరిజ. ఇవాళ మనతో పాటు విశ్వమణి బాబు గారు ఉన్నారు, లా ఆఫ్ అట్రాక్షన్ కి సంబంధించి. నమస్కారం సార్. నమస్తే అండి. మామూలుగా జనరల్ గా అయితే బ్రహ్మ ముహూర్తం అంటూ ఉంటారు. రీసెంట్ గా దీనికి సంబంధించి చాలా వస్తున్నాయి, ఈ ముహూర్తంలో చేస్తే. సో మన లా ఆఫ్ అట్రాక్షన్ లో అసలు బ్రహ్మ ముహూర్తం అనేది ఒకటి ఉంటుందా? ఓకే, మంచి క్వశ్చన్. లేదు, మంచి క్వశ్చన్. ఇది చాలా మంది అడిగే క్వశ్చన్. ఇది బ్రహ్మముహూర్తం అనేది పూజలో చెప్పబడుతుంది. బ్రహ్మముహూర్తం అనేది పూజలో చెప్తారు. ఇది బ్రహ్మముహూర్తం, ఈ కాలం ఇలాంటి కాలం, ఆ కాలం, ఆ కాలం ఇలాంటిది, ఈ కాలం ఇలాంటిది అని. నా యొక్క నేను నేర్చుకున్నది లా ఆఫ్ అట్రాక్షన్లో ఏ టైం అయినా సూపర్ టైమే, కానీ టైంలో కల్లా ఒక ప్రశాంతత టైం అనేది ఒకటి ఉంది. నా లెక్క ప్రకారం ఏ టైం అయినా సూపరే, ఏ టైం అయినా మంచి టైమే, కానీ దాంట్లో ఒక ప్రశాంతత, ప్రశాంతం ఉన్న టైం అనేది ఒకటి ఉంది. అది ఉదయం 3:45. నా జీవితం చెప్పాను కదా, నా జీవితంలో నేను ఎంచుకున్నది 3:45. ఎందుకు ఆ టయాన్ని ఎంచుకోవాలంటే, అందరూ గాఢ నిద్రలో ఉంటారండి, ప్రశాంతంగా ఉంటుంది. చిన్న రాయి అట్టేసినా కానీ సౌండ్ టప్ అని వినపడుతుంది, ఏమీ సైలెంట్, ఎక్కడిదక్కడ సైలెంట్ అయిపోతుంది. ఆ టైంలో లేచి కానీ ఎవరైతే దేనికోసం ప్రయత్నిస్తుంటారో, ఆ టైంలో ఎవరైతే దేనికోసం ప్రయత్నిస్తుంటారో వాళ్ళు అనుకున్న దానికన్నా ఎక్కువ స్థాయిలో అది పొందబడుతుంది. అంటే పొందగలుగుతారు, అంటే ముక్కోటి దేవతల అనుగ్రహం కూడా పొందుతారు అక్కడ. అంటే దేవతలు తిరిగే టయాలయ్యి, అంటే పూజలు చెప్పేది ఆ యొక్క దేవతల అనుగ్రహం, ఆత్మలు ఉంటాయి, ఆత్మల అనుగ్రహం కూడా పొందబడతావు. తథాస్థానంటే అయిపోయింది నిశ్చయం. నేను తథాస్థానం అనేది అనిపించుకున్నాను అనేది నాకు తెలిసిపోయింది. నీ జీవితం ఇంకా తథాస్థాని అంటే తథాస్తు, తథాస్తు ఓకే అయిపోయింది నాకు తథాస్తు అనేది. ఆ టైంలో మామూలుగా అయితే ఒక ఎగ్జాంపుల్కి, ఇప్పుడు గ్రామాలదా ఉండింది ఒకప్పట్లో అనుకుంటే, సిటీలదా ఉండింది అనుకుంటే గ్రామాల్లో కూడా వచ్చేసింది. రాత్రి 1 గంట కాదు 2 గంటల వరకు కూడా ఫోన్లు లోడుకుంటూ ఉంటారండి. ఇప్పుడు అది ఫ్యాషన్ అయిపోయింది జనాలకి. పోయి బాగా తిరిగేది, మొక్కల కాడికి తినేది, వచ్చేది ఫోన్లు ఎత్తుకునేది, లోడుకుంటూనే ఉండేది. ఆ నిద్రనట్టు పక్కన పారేస్తారు. అవతల 2 గంటలుగా లేక 1 గంటగా లేక 12 గంటలుగా అనేది ఏదో ఒక టైంలో వచ్చినప్పుడు అప్పుడు వాళ్తారు. ఇంకా ఆనందమైన టైం, ప్రశాంతంగా ఉండే టయాన్ని ఇచ్చేసుకుంటారంటే ఆ టైంలో గాఢ నిద్ర, అంటే ఆనందంగా నిద్రెళ్తారు. 11కి లేచేవాళ్ళు ఉన్నారు కొంతమంది, 8కి లేచేవాళ్ళు ఉన్నారు, 7 గంటలకు లేచేవాళ్ళు ఉన్నారు. అత టైం కానీ టైంలో లేచి అప్పుడు పరిగెడుతూ ఉంటారు. అంటే ఆ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు అప్పుడు దూకుతారు, అంటే వాడు నిద్రపూడ్చారు అన్ని, ఇంకా దూకాలి, ఏదో ఒకటి చేయాలని దూకుతూ ఉంటారు. అటువంటి అలవాటు ఉన్నవాళ్ళు ఎదగడం చాలా కష్టమండి. ఎదగడదాలి అనేది ఉండదండి. ఎవరైనా సరే 3:45 లేక 4 గంటలు ఖచ్చితంగా లేచి ఏదో నీకు కావాల్సిన పనులన్నీ ఉంటాయి కదా, ఆ పనుల కోసం, దానికోసం నువ్వు ప్రయత్నిస్తూ ఉండు. నీవు ఏదో ఒక పని చేసుకుంటూ ఉండు, మంచి పని. నీ జీవితంలో ఎదగడానికి కావలసిన అవకాశాలు నీ మైండ్ ద్వారా తెలియజేయబడుతుంది, ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు ఒక పేదవాడు ఉంటాడండి, లేబర్ పనికి పోవాలి, వాడు కష్టపడేసి వస్తాడు. కొంతమంది మందేసే అలవాట్లు ఉంటుంది, మందేస్తారు ఆనందంగా రచ్చేపు, రాత్రి అంతా కొంచెం మాటలు తినేసి వాడు ఆనందంగా నిద్రెళ్తాడు. వాడు హ్యాపీగా నిద్రలేసి సూర్యోదయం అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడే లేచి పళ్ళు తుంగుకొని పోతాడు. అంటే వాడి జీవితంలో వాడు ఒక మైండ్ సెట్ పెట్టుకున్నాడు. కొంతమంది ధనవంతులు ఉంటారండి, ధనవంతులు ఉంటారు, ఆనందంగా వాళ్ళు వచ్చి రాత్రిపూట ఆనందం తినేసి కొంచెం టైం టేబుల్ వేసుకుంటారు, తొందరగా పడుకునేస్తారు. పడుకునేసి తెల్లవారుజామున నువ్వు చూడనే చూడలేవు, అందరు నిద్రపోయే టైంలో లేచి కూర్చునేస్తారు. లేచి కూర్చునేసి ఈరోజు ప్రక్రియ ఏమైంది, రేపటికేంది, వచ్చే నెలకేంది అనేది కూడా టైం టేబుల్ రాస్తారు. వాళ్ళ యొక్క దినచర్య ఎలా ఉండాలనేది రాసుకుంటూ ఉంటారు. అంటే మైండ్కి ట్రైనింగ్ ఇస్తారు. అది ఏం రాసి చేసుకుంటారు అదేవిధంగా జరుగుతూ ఉంటుంది. ఆ బ్రహ్మముహూర్తం, బ్రహ్మముహూర్తం అని వాళ్ళు అనుకుంటున్నారు. అంటే పూజల్లో, అంటే ఇతరులు సృష్టించింది అనమాట అదంతా, ఆ టయాల పూజల్లో ఇది ఇలా 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 అనేసి సృష్టించారు కాబట్టి దాన్ని బ్రహ్మముహూర్తం అంటారు. నువ్వు ఎందుకో ఏ ముహూర్తమైనా మంచి ముహూర్తమే, ఆ ప్రశాంతంగా ఉన్న టైంలో నువ్వు మైండ్ ఖాళీగా ఫ్రెష్గా ఉంటుంది. ఈ లాఫ్ అట్రాక్షన్లో నువ్వు ఏం కావాలి, డబ్బు కావాలన్నా, భార్యభర్తలు అన్యోన్యత కావాలన్నా, లేక ఒక పెళ్లి సంబంధాలు రాలేదు, నాకు పెళ్లి జరగలేదని బాధపడుతూ ఉంటారు, ఉద్యోగమే లేదని చాలామంది, చదువు నాకు చదువు రాదన్నవాడు, ఎవరైనా సరే చదువుకునే పిల్లలు ఉంటారు కదా, ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, ఎవరైనా సరే ఇప్పుడు చదువుకునే ఉండేవాళ్ళు అయితే ఇంకా బెస్ట్గా బ్రహ్మాండం. ఎవరికైనా ఏం చేయాలి, ఆ టైంలో లేచి చదువుకోవాలి వాళ్ళు. ఓకే, రాత్రి తొందరగా పడుకోవాలి. ఈ మైండ్కి కనీసం ఒక 5 నిమిషాలు, 5 గంటలు లేక 6 గంటలు నిద్ర ఇవ్వాలి. అది అప్పుడే అది ఆనందపడుతుంది, సంతోషపడుతుంది. అప్పుడు నువ్వు ఏం చెప్పినా చెప్పరా అంటది, వింటది. లేదు నువ్వు కానీ గమ్మనేసి దాన్ని సరాసరి నిద్ర కూడా ఇవ్వకుంటా, నువ్వు గాఢ నిద్ర, ఏదో పనికిరాని నిద్రలు ఎప్పుడంటే అప్పుడు నిద్రపోయి దానికి నిద్ర చాలకుండా ఏరా కూడా చేస్తావు అంటే నువ్వు ఏం చెప్పినా తీసుకోదు.
ట్రైన్ అవ్వదు మైండ్. కాబట్టి ఆ టైంలో లేచి చదువుకునేది, చదువుకునేవాళ్ళు మీకు పెళ్లి సంబంధాలు లేదా ఏమి లేదా అన్న వాళ్ళు ఆ టైంలో లేచి ఆ సంబంధాలు బాగా వచ్చినట్టు ఒక డ్రీమ్ పట్టించండి, చేసుకోండి. ఏదో మీకు కావాల్సింది ఏం కాదు, అది జరిగినట్టు చెప్పుకోండి. కొంచెం ధ్యానం చేసుకోండి, ధ్యానం ఎలా చేయాలని కూడా నేర్పిస్తాను, ఆల్రెడీ కూడా చెప్పున్నాను. అలా చేసుకోండి, ప్రతిరోజు ఇలా చేసి సూర్యోదయానికి ముందు కార్యక్రమాలన్నీ పూర్తి అయిపోవాలి, ఫ్రెష్ అయిపోవాలి. అయిపోయినామంటే సూర్యోదయం వచ్చే లోపల నువ్వు కానీ సూర్యోదయం వచ్చే లోపల రెడీగా ఉన్నామనుకో, సూర్యుడి పైన కప్పబడి ఉంటుందండి విశ్వశక్తి, ఆకాశంలో ఉంది. ఆ విశ్వశక్తి వెలువడేటప్పుడు అంటే సూర్యుడి దయం వచ్చేటప్పుడు నువ్వు ఫ్రెష్గా దేనికోసమైతే ప్రయత్నిస్తుంటావో అది నీ ఆ శక్తిని ఇన్నర్ మైండ్ కనెక్ట్ చేసుకుంటుంది. ఆ శక్తి ద్వారా నీ ఇన్నర్ మైండ్ కనెక్ట్ అయిపోతుంది. కనెక్ట్ అయిపోయినప్పుడు నీకే తెలియజేస్తూ ఉంటుంది ప్రతిదీ. 10 రోజులు లేయలేను, నువ్వు 10 రోజులు లేయలేను అన్నవాడు 11వ రోజైనా లేస్తాడండి. ఒకరోజు ఎట్టడి తప్పుతూ ఉంటుంది, కొంచెంసేపు లేయి, మళ్ళీ కానప్పుడు మళ్ళీ పడిపోయినా కానీ మళ్ళీ లేయి. నువ్వు లేయాలి అనుకున్నావంటే లేచేస్తావు. నువ్వు అనుకోవాలి నేను లేయాలి, ఖచ్చితంగా లేయి, నేను చేసుకోవాలి. ఇలా ప్రతిరోజు చేసినప్పుడే మన జీవితం బాగుపడుతుంది. ఇలా చేయాలని ఏదో నీకు తోచింది రాసుకో, రాయాలనుకున్నావా ఏదైనా ఒకటి రాసుకో. సార్ నాకేమీ తెలియదు, వీడియోలు చూసి నాకేమీ తెలియదు అన్నప్పుడు నా దగ్గర క్లాసులు ఉన్నాయి కదా, అనంతపూర్ ఉంది, కర్నూలు ఉంది, బెంగళూరు ఉంది, తిరుపతి ఉంది, వైజాగ్ ఉంది, రాజమండ్రి ఉంది, హైదరాబాద్ ఉంది, విజయవాడ ఉంది, క్లాసులు ఉన్నాయి. కింద ఉన్న నెంబర్లకు కాల్ చేశారంటే మీకు దాని డీటెయిల్ తెలుసుకోవచ్చు. క్లాసులకు వచ్చి నేర్చుకోండి, నేను నేర్పిస్తాను కదా, నా ఫీడ్బ్యాక్లు చూడండి. కాబట్టి ఆ టైంలో 4 గంటల నుంచి నేసి సూర్యోదయం లోపల ఏదైతే మీరు చేసుకుంటూ ఉంటారో అది ఖచ్చితంగా నెరవేరబడుతుంది అతి తొందరలో. ఎగ్జాంపుల్కి నేనే అండి, ఆల్రెడీ చెప్పాను 3 గంటల 45 నిమిషాలు అంటే జీవితంలో ఫాదర్ చనిపోయిన తర్వాత ఇంకా నా జీవితానికి తోడు ఎవరు లేదు. అమ్మ ఒకటి ఉంది, అమ్మ వయసు అయిన ఆమె, ఆమెను పెట్టుకుని ఏం చేయాలి, ఆమె పనిలో నాకు ఎంత హెల్ప్ చేయగలనో చేయగలిగింది. నేను అనుకున్నాను ఎలాగైనా ఎదగాలి, ఎలాగైనా ఇల్లు కట్టుకోవాలి, ఎలాగైనా ఎదగాలి, భార్య పిల్లల్ని బాగా సర్దించుకోవాలి, భార్యను బాగా చూసుకోవాలి, పిల్లల్ని సర్దించుకోవాలి అని అనుకున్నాను. ఆ అనుకున్నాను కాబట్టి ఆ అనుకోవడం అనేది గట్టి కూర్చున్నది కాబట్టి ఆ దానికి సంబంధించిన అవకాశాలు నాలో ఎదుగుదలకు కావాల్సిన అవకాశాలు ఏర్పడిపోయినాయి. నేను ఆల్రెడీ పట్టుకున్నాను కదా, ఒక్కొక్కటి పట్టుకొని వచ్చేసినాను కదా. ఒకరోజు కాబట్టి ఇప్పుడు ఇక్కడి నుంచి తిరుమలకి పోవాలనుకున్న వాళ్ళు ఏ నమ్మకంతో నడుస్తున్నారండి వాళ్ళు? దేవుడి మీద నమ్మకంతో కాదు, తప్పు మీరు చెప్పేది, వాళ్ళ మీద వాళ్ళ నమ్మకంతో. నేను ఎలాగైనా నడవగలను, 10 రోజులు నడిచినా 11వ రోజైనా వాడు చేరుకోగలుగుతాడు. 3 రోజులు పోయేవాడు కొంతమంది ఉంటాడు, 5 రోజులు పోయేవాడు ఉంటాడు. ఒక్కడికి వేసినా కానీ ముసలివాళ్ళు కూడా నడుస్తుంటారు. ఒక్కడికి ఏది ఆ నమ్మకం, నేను వెళ్ళగలను, నేను ఎలాగైనా తిరుమలకి నడిచి వెళ్ళగలను అనేసి అనుకున్నాడు, నడిచి వెళ్ళగలను అనుకున్నాడు కాబట్టి వెళ్తాడండి. నువ్వు అనుకోవాలి నీకేం కావాలని ఆ టైంలో లేచి అనుకున్నావంటే చేసుకున్నావంటే దానికి సంబంధించిన అవకాశాలు బోలెడు ఏర్పడతాయి. ఒకటి రెండు కాదు, బోలెడు వస్తాయి. ఆ టైంలో ప్రశాంతకు లేయండి, లేయండి. అదే చెప్పాను కదా, లేచి అర్థం నిలబడి మిర్రర్ వర్క్ చేసుకుంటారా, కొంచెం ధ్యానం చేసుకుంటారా, రాసేవాళ్ళు రాసుకుంటారా, చదివేవాళ్ళు చదువుకుంటారా, ఇలా ప్రతిరోజు చేస్తూ పోవాలి. చేస్తూ పోయినప్పుడే దానికి సంబంధించిన అవకాశాలు ఏర్పడి మీ జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగడానికి కావాల్సిన అవకాశాలు, ఆత్మల యొక్క ప్రభావం, ఆత్మల యొక్క దృష్టి కూడా మీ మీద పడి దేవతలు తిరిగే టైం, ఆత్మలు తిరిగే టైం అది. ఇలా అఫర్మేషన్ చేసుకునే వాళ్ళు కూడా ఈ టైంలో చేసుకుంటే మంచి జరుగుతుంది. అఫర్మేషన్ అయినా ఈ లాఫ్ అట్రాక్షన్ నెంబర్ 1 టైం. ఓకే, ఈ లాఫ్ అట్రాక్షన్లో చేసేవాళ్ళు ఎవరైనా ఈ టైంలో లేచేయండి. లేయలేను అనేది అనుకోకండి, లేయగలను అనుకో. నేను నా వల్ల సాధించగలను, నేను చెయ్యగలను, నేను ఏదైనా సాధించగలను, నా వల్ల నేను కారు కొనాలని కొంటాను, ఇల్లు కట్టాలని కొట్టాను. నువ్వు అనుకో దానికోసం ప్రయత్నిస్తూ ఉండు, దానికోసం ప్రయత్నిస్తూ ఉండు, ఆటోమేటిక్గా నీ జీవితంలో ఎదగడానికి అవకాశాలు నీకు ఏర్పడతాయి. ఓకే, ప్రతిరోజు ఇలా చేయండి. ఆ టైం చాలా ప్రశాంతం ఉంటుంది. ఆ టైంలో నిద్రపోకండి, ముందు పడుకోండి. రాత్రి 2 గంటల దాకా ఫోన్లు లోడుకొని ఏమొస్తుంది, ఏమి రాదండి. పడుకోండి, తొందరగా పడుకోండి. రాత్రి కూడా పడుకునే ముందు కొంచెం చేసుకొని పడుకోండి, తెల్లారి లేచి చేసుకోండి, జీవితమే మారిపోతుంది. మంచి జీవితాన్ని అనుభవించాలనుకున్న వాళ్ళు ఎవరైనా భయపడకండి, భయపడకూడదు. భయాన్ని పెరిగితేనని తీసేయండి. భయాన్ని పెరిగితేనని ఎప్పుడైతే తీస్తారో మీ జీవితంలో ఎదుగుదలకి స్టార్ట్ అయిపోతుంది. కాబట్టి ఆ టైంలో చేసుకున్నారంటే మీకే అవకాశాలు ఏర్పడుతుంది. కొన్నాళ్ళు ట్రై చేసి చూడండి కావాలంటే. ఓకే ఓకే, ఈరోజు అఫర్మేషన్. నేను ప్రతిరోజు 4 గంటలకు లేచి నా యొక్క అవసరాలన్నీ, అవసరాలకు సంబంధించిన కోరికలన్నీ నా మైండ్లో ఫిక్స్ చేసుకొని దాన్ని నెరవేర్చుకున్నందుకు విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అనేవారు థ్యాంక్ యూ మనీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.